ఫ్రెండ్స్, నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అంటే మా కోసం అనేసి ఇంత దూరం వచ్చి మాకు చూడాలనేసి ఇంత దూరం వచ్చారు. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఆ సంతోషం ఎలా చెప్పుకోవాలో ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియడం లేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా, అంటే ఇతను వీడియోలన్నీ చూసానమాట, చాలా బాగున్నాయి. మనము ఇంత ఖర్చు పెట్టి వేరే వేరే విదేశాలు కానీ లేకపోతే ఒక్కొక్క మంచి మంచి ప్రదేశాలు కానీ మనం చూడలేము. ట్రావెల్ విత్ అనిల్ కుమార్, మొత్తం ఇండియా మొత్తంలో 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు మొత్తం కవర్ చేయాలన్న, పల్లెటూరుతో సహా సిటీ టౌన్ మనం మొత్తం ఇండియాలో ఉన్న మొత్తం ప్లేస్లన్నీ కవర్ చేసి అందించాలనేది నా మొత్తం నా ఛానల్ యొక్క ఆశయం మొత్తం. మనం ఎలాగో చూడలేం కనుక ఈ అన్న లాస్ట్ గా ట్రావెల్ విత్ అనిల్ కుమార్ అనే ఛానల్ ఉంది. అది ప్రతి ఒక్క యూట్యూబ్ లు కానీ దేంట్లోనే సరే వస్తుంది. ప్రతి ఒక్కరు ఆ ఛానల్లో చూడండి, అది మంచి మంచి అందాలు లాస్ట్ ప్రతి ఒక్కరు చూసి మీరు ఫాలో కానీ సబ్స్క్రైబ్ కానీ చేసారనుకో ప్రతి ఒక్క వీడియో మీ ముందు వస్తాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రకృతి పరంగా కానీ లేదంటే మంచి మంచి వాటర్ ఫాల్ కానీ మొత్తం మన దేశం మొత్తం కలిపి అందాలన్నీ కలిపి మన దగ్గరికి ఏదైనా తెచ్చి పెట్టినట్టు ఖచ్చితంగా మన కంటికి కనబడినట్టు కనిపిస్తాయి అనమాట. నిజంగా ఇంకా చెప్పాలంటే నా కోసం వచ్చారు, నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ. లోకేష్ అన్న ఫామ్ ల్యాండ్ అయితే చాలా బాగుందండి. మొత్తం మన పెరట్లో పండించే మొత్తం ఉల్లిపాయలు, కరివేపాకు, అన్ని మనకు కావాల్సిన అన్ని అన్ని చిరు పంటలు అంటారు కదా, అన్ని పంటలు ఇక్కడ ఉన్నాయి. అందరూ చేస్తారు కానీ ఏ సీజన్ లో ఏ పంటలు పండిస్తే బాగుంటది అనేది మాత్రం తెలుసుకుంటే ఏ ఒక్క రైతుకైనా సరే అంత కష్టం తగ్గ ఫలితం మంచిగా వస్తాయి అనమాట. అదే కానీ ఏ సీజన్ లో ఏ పంటలు పండించాలో అది తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా లాస్ అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్, మన వర్షాకాలం ఉంది, వర్షాకాలంలోపు కొన్ని కొన్ని మొదళ్ళు గట్టిగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవి అన్నా, ఇప్పుడు ఈ పంట ఉంది కదా, ఇది ఏ కాలంలో వేయచ్చు ఎక్కువ? ఇది ఏ కాలంలో పైన వేసుకోవచ్చు? ఇదే మిరపకాయ. మిరప కానీ నీళ్ళు నిలబడకూడదా? నీళ్ళు నిలబడకూడదా? నీళ్ళు ఎక్కువైనా సరే ఇది కాండం అనేది బలంగా ఉంటది కనుక వర్షాకాలం అయినా సరే వాలిపోవడానికైనా అది పడిపోవడానికైనా ఛాన్స్ కొంచెం తక్కువగా ఉంటది అనమాట. అది అంటే మనం కొత్తిమీర కానీ పాలకూర కానీ ఇలాంటి వర్షాకాలంలో ఏదైనా వేసామంటుకో ఖచ్చితంగా అవి నిలవదు అనమాట, మొత్తం పోతాయి. అదే కానీ వర్షాకాలంలోపు గోంగూర, తర్వాత మిరప చెట్లు, ఉల్లి, కరివేపాకు, వంకాయలు, గోంగూర ఇలాంటివి వేసామనుకో ఎంత వర్షం పడినా కూడా మొదళ్ళు గట్టిగా ఉంటుంది కనుక లాస్ట్ వ్యవసాయం కూడా బాగుంటుంది. ప్రతి ఒక్క రైతుకు కూడా కష్టం తగ్గ ఫలితం అనేది దొరుకుతుంది. అదే అంతేగాని నష్టం అనేది ఏం జరగదు అనమాట. ఓకేనా? అంతకు మించి వాన అయితే ఎవరూ చెప్పలేము, అంటే కొంతవరకు అనమాట. వరి పంటలు ఎక్కువ వేస్తాం, దానివల్ల వరి ఎక్కువ వేయడం వల్ల ఎక్కువ డిమాండ్ వచ్చి దానికి ధర పడిపోతుంది. దాని మీద డిపెండ్ అవ్వకుండా ఇలా రకరకాల పంటలు ఇప్పుడు ఒక ఎకరం ప్లేస్ లో సుమారు ఒక 20-30 పంటలు ఒకేసారి పండిస్తున్నారు. నిజంగా ఇది ఆదర్శవంతమైన వ్యవసాయం. ఇది ఖచ్చితంగా యువకులకి వ్యవసాయం చేయాలని ఉంటది. ఈ అన్నను ఖచ్చితంగా ఆదర్శంగా తీసుకోండి. ఒక ఎకరా ఫామ్ ల్యాండ్ తీసుకొని 20 రకాల పంటలు, కూరగాయలు, మన నిత్యావసర సరుకులు ఉంటాయి కదా మొత్తం పంటలు, అవన్నీ వేసి మీరు మార్కెట్ లో సేల్ చేసి మీరు కూడా సక్సెస్ అవ్వండి ఖచ్చితంగా. అంటే ప్రతి ఒక్క యూత్ కు చెప్తాను, చాలా మంది డిగ్రీలు చదువుకొని ఇంట్లో ఖాళీగా ఉండి ఏంట్రా బాబు నాకు ఈ కర్మ, ఇంట్లో ఉన్న జాబ్ లేదని ఏది లేదని ఇంట్లో తిట్లు, జాబ్ లేక ఏది లేక లాస్ట్ ఊరోళ్ళు ఫ్రెండ్స్ తిట్లు, అంటే ఏది కాకుండా ప్రతి ఒక్కటి ఎంత పెద్ద చదువు చదివినా కూడా ప్రతి ఒక్కరు లాస్ట్ హ్యాపీగా లైఫ్ హ్యాపీగా బాగుండాలి అంటే ఒక్కటి చెప్తున్నాను సింపుల్ షార్ట్ కట్ లోపు, మనం ఎక్కడైనా సరే హోల్సేల్ మార్కెట్ అనేది ఎక్కడైనా సరే దొరుకుతాయి. ఆ మార్కెట్లో మనం హోల్సేల్గా కాయగూరలు తెచ్చుకొని ఎక్కడో ఒక దగ్గర మీకు తగ్గట్టు ఒక చిన్న షాప్ ఒకటి పెట్టుకోండి. ఆ షాప్ ఒకటి పెట్టుకుంటే మంచిగా మనం హోల్సేల్గా అయ్యే ప్రతి ఒక్క జిల్లాలోపు, మా ఊర్లో అయితే శ్రీకాకుళంలోపు పెద్ద మార్కెట్ ఉంది, అక్కడ తల్లి సామాన్లు తెచ్చుకొని హోల్సేల్ మార్కెట్ పెట్టుకున్నా కూడా మీకు కష్టం తగ్గ కిట్టుబడి ధర మంచిగా వస్తుంది అనమాట. అంటే అన్న చెప్పేది ఏంటంటే ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేసుకొని మీరు జీవించండి అని చెప్తున్నారు అన్న. అన్న పాయింట్ ని గమనించండి అందరూ. తినండి, తీసుకో. చాలా స్వీట్ గా ఉంది, మొత్తం నేచురల్ గా పండింది కదా, చాలా స్వీట్నెస్ ఉంది.
మీరు ఎప్పుడైనా పలాస వస్తే మాత్రం అన్నని కలవకుండా మాత్రం వెళ్ళొద్దు ఎప్పుడైనా. ఇక్కడ 20-30 రకాల పంటలు చూశాను అన్న, కానీ టమోటా పంట ఇక్కడ లేదు. ఇప్పుడు టమోటాలు కూడా దగ్గర దగ్గర 160-200 దగ్గరలో ఉంది. ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి అన్న. ఏ రేటుకైనా సరే, ఏ పంటకైనా సరే కొంతనే కొంత ధర అయినా ఉంటుంది. టమాటా గ్యారంటీ లేని పంట అది. ఎందుకంటే ఈ రోజు ఇంత రేటు పెరిగింది అనేసి తర్వాత కొద్ది రోజుల తర్వాత తాగండి, చూస్తే మీకే తెలుస్తుంది. అంతే కేజీ ఒక 10 రూపాయలు, 2 రూపాయలు, 3 రూపాయలు. అప్పుడు ఇవంతా ఇంత ఖర్చు పెట్టి ఇంత మదు పెట్టుకుని ఇవన్నీ చేసుకుని తిరిగి వచ్చి రేటు 2 రూపాయలు 3 రూపాయలు అయితే ఎలా బతుకుతాం? ఇలాంటి రైతులు బాధ ఎంతో, అది పడేసి ఎంతమంది అంతే ఆత్మహత్య చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతే పుత్తులతాడు నేను డైలాగే అనుకున్నాను, కానీ అది వాస్తవం. అది పుత్తులతాడు అమ్ముకుని కూడా పంటలు మదు పెట్టడం, తర్వాత కిట్టుబడి రావడం, ఊరేసిన సావడం, ఇలాంటివన్నో జరుగుతాయి. అలాంటివన్నీ ఎందుకు? సింపుల్గా ఆ వేది లేకుండా సింపుల్గా ఇది చెప్పాను కదా, అంతే అన్నందంగా కొంచెం కొంచెం ఒక ఈ సీజన్కి ఒక 6 రకాల 7 రకాల పంటలు కూడా మనం వేసామనుకో, ఒక పంట పోయినా లేదంటే 2 పంటలు పోయినా ఇంకా 5 రకాల పంటలు మిగులుతాయి. అది చాలు, మన కష్టం తగ్గట్టు కొంతలో కొంత మిగులుతాయి చాలు. నాకు అంత సపోజ్ కష్టం తగ్గ ఫలితం అయితే మనకు దొరకదు. అవును, మన కష్టం తగ్గ ఫలితం అయితే దొరకదు. కానీ ఇక్కడ డైలీ